రాముడి బాణం నుంచి మా రాంబాబు స్కెచ్ను చిత్రపించుకోవడం ఎవరి వల్ల కాదు. నేను కావాలనుకుంది కాంట్రాక్ట్ అయినా ఏదైనా నాకే దక్కాలి. మంచివాడు మళ్ళీ మళ్ళీ చెప్తాడు, కానీ చెడ్డవాడు ఒక్కసారి చెబుతాడు. తప్పు చేశావు, తప్పు చేశావు రా. మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. అధికార నాన్న, నీకు తెలుసుగా మనకు శత్రువులు ఎక్కువని, అందుకే నిన్ను వైజాగ్ లో ఉంచి చదివించేది. సారీ నాన్న. రే, నీకేదన్నా జరిగితే నేను తట్టుకోలేనరా. సమయానికి అతను ఎవరో వచ్చి కాపాడాడు, లేకపోతే ఇంకోసారి అలానతో నీ ప్రాణం కాపాడి నా ప్రాణం నిలబెట్టిన దేవుడతను కనిపిస్తే కాళ్ళు మొక్కుదా. ఇంతకతనెవరో తెలియదు, నేను తెలుసుకుంటాను. అతడు ఎక్కడున్నా వెతికిస్తాను. రే సిద్దిక్, అన్నా రాంబాబుకి ఫోన్ చేయి. సరే అన్నా. సారీ బాబాయ్. మీ నాన్నకి నా మీద కోపం కాదు బాబు, నీ మీద ప్రేమ. మన ఇద్దరిని కాపాడినతను ఎక్కడున్నా చల్లగా ఉండాలి. రే, ఇంకోసారి వీధిలో కనపడితే శాంతి లేచిపోతాయి. ఆడపిల్లలు ఇల్లు కనిపిస్తే చాలు రాస్కెల్. మళ్ళీ పిచ్చి పిచ్చి అక్షరాలు ఇస్తున్నా కనపడ్డారు. కష్టపడింది చాలు గాని ఈ కాపు ఏంటి నాన్న, ఇంకా పడుకోలేదా? ఆను ఇంటర్వ్యూకి వెళ్ళావుగా, ఉద్యోగం తీసుకొస్తావని ఎదురు చూస్తున్నా. సారీ నాన్న. అంటే ఈసారి కూడా రాలేదు? ఎక్స్క్యూజ్ మీ. అసలు వెళ్తేనేగా వచ్చేది. వెళ్ళానే. అబద్ధం. సిన్సియర్ గా చెప్పానే. ఏంటి అబద్ధమా? మోహన్ గారు ఫోన్ చేశారా? ఎక్కడెక్కడ అర్ధరాత్రి దాకా తిరిగి వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పమాక. తెలిసి ఎందుకు అడిగావు? వద్దులేక. ఆ విషయం అమ్మ ఎప్పుడో చెప్పింది. మాటకు మాట సమాధానం చెప్పడం కాదు. మీరు కాస్త ఆగుతారా? అసలు ఇంతకీ ఏం జరిగింది నాన్న? ఇంటర్వ్యూకి వెళ్ళానమ్మా, కానీ అటెండ్ కాలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగం మనకు అవసరం, కానీ ఇంకొక అతనికి జీవితం అమ్మా, అందుకే. త్యాగం చేశానంటావు? నా కొడుకు ఏం చేసినా అర్థం ఉంటుందండి. వాడు నా బంగారం. అబ్బో, కరిగించి కాసులు పేరు చేయించుకోవే. నాన్నకు కూడా రెండు ఉంగరాలు చేయించవే. నీకు బుద్ధి జ్ఞానం లేదురా. బుద్ధి జ్ఞానం నేర్పితే రావు, నేర్చుకుంటే వస్తాయి. అవి నాకు ఎలాగో ఉన్నాయి. అయినా ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రం ఉద్యోగం, రింగ్ పెట్టుకున్నంత మాత్రం రాజయోగం రావు. దేనికైనా టైం రావాలి నాన్న. ఎరా, నీకు లైఫ్ లో ఉద్యోగం వస్తున్నట్టావా? చెప్పాగా, దేనికైనా టైం రావాలి. ఇప్పుడు నాకు నిద్ర టైం అయింది, వస్తా. ఒరేయ్, భోంచేసి పడుకోరా. ఆమ్లెట్ లేనే తిండేమో. ఇప్పుడే వస్తానే. అమ్మా, ఎత్తి మీద ఇవే ఆమ్లెట్ అవుతుంది. ఆమ్లెట్ వేస్తున్నట్టు ఆమ్లెట్. అసలు నేను అంటే లెక్క ఉందా? నేనేం చేసిన వాడి గురించే కదా. మనం పడ్డ కష్టాలు వాడు పడకూడదనే కదా ఇదంతా చేసేది. అరే, వైజాగ్ షిప్ యార్డ్ లో జాబ్ అంటే మౌలు మాటలా? నేను ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ పంపిస్తే వదిలేసి వస్తాడా? ఇదంతా నీ వల్ల కాదు చిచి, నువ్వు ఇచ్చిన అలసే ఇదంతా. చూసావేమే, నేను వాడి గురించి మాట్లాడుతుంటే ఏమి పట్టినట్టు పడుకున్నాడు? ఏమే చికెన్ ఉండేవా? నీకు కూడా పప్పు చారే పెట్టిందా?
బిడ్డ ఊర్ నుంచి వచ్చాడని వాడి కోసం 1/2 కిలో 2 కిలోలు చేసి పెట్టాల్సింది ఎరా పైసా సంపాదన లేదు కదా తిండిలా సహిస్తారా నీకు ఆ విషయం నాకు తెలుసు దీనికి తెలియదుగా అసలు నేను చేస్తే బాగుపడతారా ఆలోచించుకొని పొద్దునే చెప్పు గుడ్ నైట్ నా కొడుకునే చంపాలని రంకేశాడంటే వాడు చావుకెదురొచ్చినట్టే ఎవడు వాడెవడై ఉంటాడురా బాబు భిక్షపత అనిపిస్తుంది తప్పు చేశావు వాణ్ణి కూడా ఏసేయాల్సింది దెబ్బతిన్న శత్రువు తోక తెగిన పావు లాంటి వాడు మన వేటు వాడి ఊహకు కూడా అందకూడదు నేనున్నాను కాదు వాడు ఉండకూడదు బెళ్ళం పక్కలో ఉన్న నడి రోడ్డు మీదకు లాక్కొచ్చి నరికెయ్యాలి వాడి చావు ఎలా ఉండాలంటే మన శత్రువులు క్షణక్షణం భయంతో చచ్చిపోతూ బతకాలి చూడండి మనం ఆవేశపడి వేసే అడుగు శత్రువు ఆలోచనకి అవకాశం ఇస్తుంది టైం చూసి నేను చెప్తానుగా చాక్లెట్ 10 రూపాయలు తీసుకొని చెప్పు రేటు నేను ఫిక్స్ చేస్తా మీ అక్కకి ఇవ్వరా గుడ్ బాయ్ మా అక్కది కాదు సాఫ్ట్ గా ఉంటాను లెటర్ ఇవ్వాలంటే నాదో కండిషన్ నువ్వు చెప్పరాసండి నువ్వు చెప్పు రోజు ఒక లెటర్ ఇవ్వాలి నువ్వు అడగాలి గానీ గంటకో లెటర్ ఇస్తానరా ప్రతి లెటర్ కి 2 చాక్లెట్లు 50 రూపాయలు రోజుకో లెటర్ ఇచ్చినా రోజు చాక్లెట్స్ కి 20 5 10ల 50 రోజుకి 70 చెప్పున నెలకి 2100 ఈడు బాబుడి ఖర్చులకు ఇచ్చేది 500 ఇక్కడికి 1600 రూపాయలు బొక్క ఒకవేళ వీడి దశ బాగు ఒక అమ్మాయి కర్మకాలి వీడికి పడిందే అనుకో పార్క్ వెళ్దామా పిజ్జా తినిపించవా సినిమాకి వెళ్దామా అని వారానికి 1000 పెరుద్ది అంటే నెలకి 4000 రూపాయలు బొక్క ఈ తొకడ ముఖం గాడు అమ్మాయి పక్కన తిరగా కాబట్టి నెలకి 4 సార్లు బ్యూటీ పార్లర్కి వెళ్తే 1000 శవరం వీడి అక్కకి ఒక లెటర్ ఇస్తే రన్నింగ్ లో 6600 జంపు జిలాని ఎరా ఈ కరోనా కొడుకు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులతోటి 2 మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హ్యాపీగా బతికేస్తాయి కదరా ఎరా కరీగా ఇదంతా నీకు అవసరమా అరే సన్నీ ఆ 2 చాక్లెట్ ఎవరికిరా ఈ బ్లాక్ బోర్డ్ వాడికే గర్ల్ ఫ్రెండ్ స్మార్ట్ బాయ్ నాకొద్దా కావాలి ఆ 2 చాక్లెట్ నా బామ్మర్ది వాడికి ఎవడు బాధలు వాడుకుంటే అమ్మా అవునరా ఈడింత కష్టపడి మీ అక్కకి లెటర్ ఇస్తున్నాడు ఇష్టపడుతుందంటావా ముందు ఇన్ని డబ్బులు ఇవ్వను నువ్వు చెప్పరా సన్ని మా అక్క డెఫినెట్ గా ఇష్టపడుతుంది దాని ఫేవరెట్ ఛానల్ యానిమల్ ప్లానెట్ ఇలాంటి గొరిల్లా అంటే దానికి చాలా ఇష్టం సన్నీ గారు స్ట్రోక్ ఇచ్చాడా ఆడిచ్చాడే గాని నువ్వేంటి రాత్రి ప్లాట్ఫామ్ మీద పరిగెడుతూ మా నాన్నకి కనిపించావంట అదా రాత్రి ఓ చిన్న అడ్వెంచర్ చేసి ఒకరిని సేవ్ చేసేలేరా వెరీ గుడ్ మామా మనం పక్కోడికి హెల్ప్ చేస్తేనే భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు అది సరే గాని ఇంతకు వైజాగ్ ఇంతడు ఏమైంది సీతారాముడి మీద డౌట్ మరి మీ బాబు ఊరుకున్నాడా ఊరుకుంటాడేంటి బానే బీకెడ్ క్లాస్ నీ బాబేనేం రా అదే మా బాబు అయితే ఈ బాబులంతా ఇంతేరా ఉద్యోగం దొరికే వరకు పిల్లల్ని శత్రువులు చూసినట్టు చూస్తారు ఏంటర నువ్వు మాట్లాడేది వాళ్ళు పడిన కష్టాలు మనం పడకూడదని మన మంచికే కదరా చెప్పేది అది అర్థం చేసుకోకుండా ఏంటరా మీరు నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నవ్వుతారంటరా నువ్వు మాకు నీతులు అమ్మయ్యా అందరూ ఇక్కడే ఉన్నారు కదా సాయంత్రం మనందరం